ఆరుద్ర అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మనకు పొలంలో ఇప్పుడు మొత్తం మొగి తెగులు పీక తెగులు అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైతు సోదరులకు ఈ పురుగుపై అవగాహన కోసం నేను ఇప్పుడు మీకు ఈ ఫొటోస్ చూపిస్తున్నా. ఇప్పుడు ఇది మనకు ఆ రెక్కల పురుగు పెట్టిన గుడ్ల సమూహం అన్నమాట. మనకు ఆకు మీద చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు అవి ఆ గుడ్లో నుంచి ఒక పురుగు దాదాపు 500 గుడ్ల వరకు కూడా పెట్టే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు అవి అందులో నుంచి మనకు ఇప్పుడు ఆ చిన్న చిన్న పిల్లలు అనేవి బయటికి వెళ్ళినాయి. అవి తర్వాత అన్ని ఇంకా పొలం మీద మొత్తం పాక్కుంటూ పోయేసి అన్ని వరి గంటల్లో ఆకులలో ఆకు మధ్యలో నుంచి ఆకు మొదల దగ్గరికి వెళ్ళిపోయేసి లోపల కణాన్ని ఈ తొలచటం ప్రారంభిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఆకు మొదల్లో అంటే ఇప్పుడు మొదలు కాడ మనం ఎండిపోయిన కర్రని పీకి మొదల దగ్గర ఇచ్చదీసి చూసినట్టయితే ఈ విధంగా పురుగు ఉంటుందన్నమాట. అంటే మనం ఇల్లాంగ చూసినప్పుడు పురుగు ఎంత చిన్నగా ఉంది, ఇప్పుడు ఇది ఈ విధంగా ఇంత పెద్దగా అవుతుందన్నమాట. అంటే ఇంకా కొంచెం అయిన తర్వాత ఇది దీని దశ కూడా మారిపోతుందన్నమాట. అంటే ఈ పురుగు ఆ చిన్నగా నుంచి ఇంత పెద్దగా అయ్యేంత వరకు దాదాపు ఒక 5 నుంచి 7 రోజుల పాటు మన పొలంలో ఉండి నష్టం చేస్తుంది. పురుగు ఈ దశలో ఉన్నప్పుడు మాత్రమే పైరుని నష్టం చేస్తుంది. మిగతా ఏ దశలో గుడ్డు దశలో కానీ ఇంకో రాబోయే ఇంకో కొన్ని దశలోనే వాటిని చూపిస్తే వాటర్లో కూడా ఎలాంటి నష్టం చేయదన్నమాట. ఇదే మనకు ప్రధానమైన మనకు నష్టపరచడానికి కారణమైన పురుగు ఇదేనన్నమాట. వీటిని మీరు చూసినట్టయితే ఇవి గుడ్లు కావు. ఇవి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన పురుగు అది ఈ విధంగా మారుతుందన్నమాట. ఈ విధంగా మారి దాని దశ మారినప్పుడు ఈ విధంగా మారి ఇవి ఏమవుతుందంటే దాన్ని తినడం అయిపోయిన తర్వాత ఈ విధంగా రూపాంతరం చెందే టైం వచ్చినప్పుడు అది ఆ పురుగు వెళ్ళిపోయేసి వరం గట్లలో ఉన్న నెర్రెలలో లేకపోతే దుబ్బులలో వాటర్లో ఇది ఇట్లా ఈ రూపంగా మారిపోయి అది నిల్వ ఉంటుందన్నమాట. దానికి వాతావరణ పరిస్థితులు ఈ పంట తినేటందుకు అవకాశం ఉన్న సందర్భాలు ఏర్పడ్డప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. నీ పంట లేనప్పుడు సంవత్సరం అయినా సరే అది అదే రూపంలో ఉండి అదే భూమిలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. మనం పైరు ఎప్పుడైతే దానికి అనుకూలంగా తినేటందుకు ఉంటుందో అప్పుడే దీని రూపాన్ని మార్చుకుంటుందన్నమాట. దీన్ని ప్యూపా దశ అంటారు అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం దీని దశ అయిపోయిందంటే ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు కానీ మనకు పంటకు ఏ విధమైన నష్టం ఉండదు. మనం ఇప్పుడు దున్నినప్పుడు మనకు కొంగలు అవన్నీ వచ్చి మనం ఏరుకొని తింటుంటాయి. మనం చూసినట్టయితే అవి వీటి కోసమేనన్నమాట. ఇవి దీన్ని ప్యూపా దశ అంటారు. దీన్ని ఇది రైతులు మీరు కూడా చూస్తే ఉంటారు. ఒడ్లల్లో ఆటలీటలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెక్కల పురుగు ఇప్పుడు ఇంతకుముందు దశ నుంచి ఈ విధంగా మారుతుందన్నమాట. మారి అది దాంట్లో నుంచి ఆ పీపా దశ నుంచి మారిపోయి ఈ విధంగా వచ్చేసి మళ్ళీ మన ఆకుల మీద గుడ్లు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అన్ని రొటీన్గా ఒకదాని తర్వాత ఒకటి మారుతుందన్నమాట. అంటే మన ఈ 3 నెలల మన పంట కాలంలో ఇవి దాదాపు 2 సార్లు దశ మార్చుకుంటుందన్నమాట. మనం ఏం చేస్తుంటే దాని దశ మారే టైంలో మనం మందు కొట్టినప్పుడు ఏ మందు కొట్టినా కూడా ఆ రోగం పోతుంది. ఎందుకంటే దాని టైం అయిపోయింది కాబట్టి అది ఆ పురుగు దశ నుంచి ప్యూపా దశకు మారిపోయింది కాబట్టి అప్పుడు అది ఆటోమేటిక్గా నష్టం అనేది ఉండదన్నమాట. ఆ 15 రోజులు మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా అది గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లలు చేసి మళ్ళీ ఇది రొటీన్ చర్య జరుగుతుందన్నమాట. ఇది మనకు నారుబడి దశలోనే ఇప్పుడు మనకు నారు మీద గుడ్లు పెట్టడం వల్ల నారుని తీసుకుపోయి మనం పొలంలో నాటుకోవటం వల్ల ఇది ఇక్కడి నుంచి అక్కడికి మనకు ఈ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అంటే వ్యాపిస్తుంది అన్నమాట. ఇది దానికి మనం పొలంలో మొత్తాన్ని వ్యాపించడానికి మనకు ప్రధానమైన కారణం. నారుమడిలో మనం నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే మనకు ఆ సమస్య అనేది వస్తుంది. ఈ పురుగు ఎప్పుడైతే కనిపిస్తుందో ఏదో ఒక మందుని నారుమడి మీద మీరు పిచికారి చేసుకున్నట్టయితే అది గుడ్లు పెట్టినా ఆ గుడ్లు కూడా మనకు అవి పోతాయి అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా నాటేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ పొలం ఎర్రబడి ఆ పక్కమటి ఆ పిల్లకాయలు అవి సస్తున్నప్పుడు అప్పుడు మనం గమనించి మనం పొలాన్ని నీరు తీసేసి ఎండబెట్టడం మనం చేస్తున్నాం అన్నట్టు. అయితే ఇప్పుడు అట్లా ఎండ దీన్ని ఆరకపోవటం వల్ల వచ్చే సమస్య కొంత అయితే ఈ మొగి వలన కూడా మనకు కొంత సమస్య 2 విధాలుగా రావడం వల్ల పైరు అనేది పూర్తిగా ఈ విధంగా దెబ్బతినిపోయి ఉంటుందన్నమాట. అయితే పైరు అనేది ఆరబెట్టాలి తప్పనిసరిగా. కొంతమంది ఏంటంటే గుళికలు వేసిర్రు, ఈ 4 కేజీల 2 కేజీల గుళికలు వేసిర్రు, వేసి చేసినా కూడా వారి దాంట్లో కూడా మనకి ఈ మొగి అనేది కనిపించిందన్నమాట. ఇప్పుడు ఈ మొగి అనేది ఇప్పుడు ఇది 25 రోజుల పైరు. ఇప్పుడు దీంట్లో ఈ మొగి అనేది కనిపిస్తుంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇది పొలం ఆరటం వల్ల దీంట్లో వేరులో ఎలాంటి లోపం లేదు.
ఈ వేరు వ్యవస్థ అనేది మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు మనకు వేరు వ్యవస్థ లోపం వలన ఇప్పుడు ఈ పైన ఈ పిలకలు అనేవి ఎండిపోవట్లేవు అనమాట. అంటే ప్రధాన కారణం మనకు ఇప్పుడు పురుగేనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనకు ఆ పీక్ అనేది అది ఎండిపోయింది. అది దానికి ప్రధాన కారణం ఏంటంటే మొగి పురుగు. ఇప్పుడు ఆ మొదల దగ్గర మనం ఈ విధంగా దాన్ని ఇచ్చదీసి చూసినట్టయితే ఈ మొదల దగ్గర ఈ పురుగు అనేది ఉంటుందన్నమాట. ఈ ఈ పురుగు ఏంటంటే మనకు ఒక వారం నుంచి 10 రోజుల వరకు మనకు బతికే అవకాశం ఉంటుంది. ఈ ఒక పీకలో తినగానే అయిపోగానే దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి పోయి ఇట్లా ఈ విధంగా అన్ని కరకరకు మారుకుంటూ గంటలన్నింటినీ అది డ్యామేజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. మనకు ఇప్పుడు ఇది ముందుగా వేసుకున్న పొలాలలో ఈ సమస్య అనేది మనకి ఎక్కువ. అయితే ఇప్పుడు మనకు ఎవరైతే నవంబర్ 1st వీక్లో వేసుకున్న వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ ఉంది, పురుగు ఉధృతి కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు అదే డిసెంబర్ 25 అట్లా వేసుకున్న వాళ్ళలో ఇప్పుడు ఈ సమస్య అనేది లేదు మనకు. కాబట్టి ఇప్పుడు దీనికి ఇంకా మనం నివారణ చర్యలు అనేది తప్పనిసరిగా చేపట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి మరి రైతులు ఆలస్యంగా వేసుకోవడం చాలా అవసరం. ముందు వేసుకున్న వాళ్ళకి ఏంటంటే పురుగు ఎక్కడైతే ఉందో అది ముందలు వచ్చేసి ముందు వేసుకున్న దాంట్లోనే వాళ్ళ పడి నాశనం చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనకు డిసెంబర్ 25 తర్వాత మనం వేసుకున్నాం. అది కూడా నేను మిషన్ తోటి వేసిన ఫీల్డ్, దమ్ము చేసి వేసిన ఫీల్డ్ కాబట్టి దీంట్లో ఎలాంటి ఆ పురుగు అనేది ఇప్పుడు 50 రోజులు అయింది ఫీల్డ్కు ఎలాంటి రోగం లేదు. అది కొసలు అనేవి ఎరగటం అంటే అది నేను కలుపు మందు కొట్టిన కాబట్టి అయినాయి. ఇప్పుడు దీనికోసం మనం నివారణ చర్యల్లో భాగంగా ఈ కెలడాన్ అనే కంపెనీ లేకపోతే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేది మనం ఏ కంపెనీలైనా సరే తీసుకొని మనం ఒక 20 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచ్చుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది. కొట్టిన 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టుకున్నట్టయితే ఇంకా వేరే పురుగు మందులు ఏవైనా సరే కాండందులచే పురుగుకు సంబంధించిన మందులు ఏవైనా ఉన్నా వాటిని కూడా కొట్టుకున్నా కూడా మనకు ఈ పురుగుని ఉధృతిని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. దాంతోపాటు పొలం బాగా డ్యామేజ్ ఉన్న వాళ్ళు ఇంకా వేరే న్యూట్రియన్స్ అవి కూడా కార్బనిజం ప్లస్ మ్యాంకోజబ్బు వీటిని కలిసి ఉన్న కాంబినేషన్లో పొలం బాగా లేని వాళ్ళు వాటిని కూడా కలిపి కొట్టుకున్నట్టయితే మంచిగా ఎదిగేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్త అనేది అవసరం. నార్మల్లో మనం జాగ్రత్తలు అందరూ తీసుకున్నట్టయితే ఈ మనం ఈ పొలంలో ఇలాంటి నష్టం అనేది జరగకుండా ఉండేది. కాబట్టి ఇక మీదనైనా మీరు ఆ పురుగు కనిపించిన వెంటనే ఏదో ఒక మందు మనం పిచికారి చేసుకున్నట్టయితే గుడ్లు పెట్టకుండా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు నష్టం అనేది జరగదు. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.